తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం జనసేన పార్టీ రెబల్ స్వతంత్ర అభ్యర్థి అరవ వెంకటాద్రి నాయుడు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని, ప్రజలు నన్ను పెద్ద కొడుకుగా ఆదరించి నన్ను గెలిపిస్తారని, మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అరవ వెంకటాద్రి నాయుడు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాణం చాలా విలువైనదని, నేను నెగ్గిన 30 రోజుల్లో ప్రతి మండలానికి అంబులెన్స్ మరియు డాక్టర్ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటాయని, రైతులకు అండగా ఉంటానని, అవినీతిని అంతం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఇంటి పన్ను లేని ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు కట్టిస్తానని అన్నారు. ప్రజలు నాకు ఎక్కడికి వెళ్లినా స్వాగతిస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బరిలో దిగినాడు, మీ అందరు సహకారంతో దిగాను కాబట్టి మీరందరూ తోడ్పడతారని అదో ఒకటి ఆశిస్తున్నా. సెకండ్, నేను ఎక్కగానే మీకు చేసే పనులు ఏంటంటే, ఫస్ట్ ప్రతి ఊరికి ఒక అంబులెన్స్, ఒక డాక్టర్ పరిగణనలోకి తెస్తాను. వెంటనే 30 రోజుల్లో ఆ ఒక పని పూర్తి చేస్తాను. అదే కాకుండా రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి గిట్టుబాటు తరవచ్చు, తాగునీరు అవ్వచ్చు, సాగునీరు అవ్వచ్చు అన్నట్టులో వాళ్ళు పంచుకుని ముందుకి వాళ్ళకే వ్యవహారం సమస్యలు పరిష్కరిస్తాను. అదే కాకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ప్రతి ఆఫీసులో ఏదైతే పెండింగ్ ఫైల్ ఉంటుందో, రూల్ టు రూల్గా ఉండే తప్పుడు ఫైల్ కాకుండా మంచి ఫైల్ ఏదైతే ఉంటుందో, సమస్యలు మంచి ఏదో ఉంటుందో వాటి మీద పాల్గొని 10 నిమిషాల పని పూర్తి చేస్తానని చెప్పేసి పెట్టి వాటర్ సోదడానికి హామీ ఇస్తున్నాను. తలుపు కొట్టి వాళ్ళు ఏలు ముద్ర తీసుకున్న వాళ్ళకి పెన్షన్ ఇచ్చేలాగా అదొకటి ఏర్పాటు చేస్తాను. ఇళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేలాగా. సెకండ్, ఇంకోటి ఏంటంటే, ఒక గూడ్స్ సోదరులు అవ్వచ్చు, ఒక ప్యాసింజర్ సోదరులు అవ్వచ్చు, వాళ్ళకి ఇబ్బందులు అనేక ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ సమస్యల్లో ముందు చర్య తీసుకుంటాను. అదేంటంటే, వాళ్ళకి ఒక అధికారుల నుంచి చాలా బాధ ఒత్తిళ్ళు ఎక్కువవుతున్నాయి. వాళ్ళకి సంబంధించిన ప్రతి రూపాయి వాళ్ళ ఫార్మాలిటీ కింద పోతుంది. ఆ ఫార్మాలిటీలు ఏమి ఇవ్వకుండా, అవినీతి జరగకుండా వాళ్ళ కష్టపడ్డ సొమ్ము వాళ్ళ దగ్గరికే చేరేలాగా అదోటి చేస్తాను. గవర్నమెంట్ నుంచి ఏ ఫలాలు వచ్చినా సరే ఒక పైసా రద్దు పోకుండా, అవినీతి జరగకుండా నేను ముందుండి వాళ్ళకి ప్రతి ఫలం చేరేలా చేస్తాను. ఇంటి పన్నున్న ప్రతి సోదరుడికి ఇల్లు స్థలం రాదు. ఇంటి పన్ను లేని ప్రతి సోదరుడికి ఇల్లు స్థలం ఇప్పించి ఇల్లు కట్టించాలని చెప్పి అది కూడా హామీ ఇస్తున్నాను. ఈ భారతీయుడు అన్న వెంకటాద్రి నాయుడు ఈ అన్న ఎమ్మెల్యే అవ్వగానే ముత్సంగా చేసి ఆ పనులు ఉంటాయి. కాబట్టి మీ అందరూ నన్ను గెలిపించడం, మీరు అందరూ నా ఎంటుండి నన్ను ముందుండి నడిపించి నన్ను గెలిపించారని, మంచి మెదడుతో గెలిపించాలని ఆశిస్తూ ఈ భారతీయుని ఎమ్మెల్యే కింద చేసుకుని మీ పాదాలకు సేవ చేసుకునే అధికారం